భారత జట్టు మాజీ కెప్టెన్ కోహ్లీ ఫ్యాన్స్ ఏడాది నిరీక్షణకు తెరపడింది. తమ అభిమాన క్రికెటర్ కూతురు ఎలా ఉందో, ఎవరి పోలికలు వచ్చాయో చూసేందుకు తహతహలాడిన ఫ్యాన్స్కు ఓరట లభించింది. కోహ్లీ అనుష్క దంపతుల కూతురు పుట్టి ఏడాది గడిచింది. ఆమె పేరు వామిక అని ప్రపంచానికి చెప్పిన ఆ ఇద్దరు దంపతులు ఫోటోలు మాత్రం ఎక్కడా బయటకు రానివ్వలేదు. ఉద్దేశపూర్వకంగానే బయటకు రానివ్వలేదని కూడా వాళ్ళిద్దరూ గతంలో ప్రకటించారు. దీంతో వామికను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు సౌత్ ఆఫ్రికా భారత చివరి వన్డేలో వామిక కనిపించింది. కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన టైంలో వామిక కెమెరా కంటికి చిక్కింది. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత బ్యాట్స్మెన్గా కోహ్లీ ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఇది. ఈ వన్డే సిరీస్లో తన సాధారణ దూకుడు శైలిలో కనిపించలేదు. ఇక ఫార్లో ఆడినటువంటి మొదటి వన్డేలో కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఇక మూడో వన్డేలో మరో కీలక ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ ఈసారి మాత్రం సంబరాలను ఆపుకోలేకపోయాడు. గ్యాలరీలో ఉన్నటువంటి కూతురుని చూస్తూ తెగ సంబరపడిపోయాడు. అనుష్క కూడా వామికని ఎత్తుకుని కోహ్లీని చూపిస్తూ ఎగ్జైట్ అయింది. ఆ టైంలోనే కెమెరాకు చిక్కింది వామిక. కాగా కోహ్లీ ఈ హాఫ్ సెంచరీని తన కూతురికి అంకితమిచ్చాడు. దీంతో కోహ్లీ అభిమానుల సంతోషం రెట్టింపైంది. అనుష్క ఉద్దేశపూర్వకంగానే వామికాను కెమెరాకు చూపించిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఆమె ఎవరి పోలికలతో ఉందో విశ్లేషణ మొదలుపెట్టేశారు. వామిక ఫోటోలను అనుష్కతో కోహ్లీతో పోలుస్తూ తెగ షేర్ చేస్తున్నారు. అభిమానులు ఈ ఫోటో వీడియోను ట్రెండింగ్ చేస్తూ విపరీతంగా లైక్స్ కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం కోహ్లీలానే ఉందంటూ అభిమానులు పొంగిపోతున్నారు. దీంతో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వామిక ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.